అది 2010 2022 ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం అమెరికా ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా వంటి టాప్ కంట్రీస్ తో పోటీ పడి మరి ఆతిథ్యం హక్కులు దక్కించుకుంది ఖతార్ దేశం. The 2022 FIFA World Cup is Qatar. 92 ఏళ్ల ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో ఖతర్ జట్టు తొలిసారి ఆడబోతుంది. గతంలో ఏనాడు కూడా ఖతర్ జట్టు ప్రపంచ కప్కు అర్హత సాధించలేదు. ఈసారి మాత్రం ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది. ఎప్పుడైతే ఖతర్ దేశం వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులు దక్కించుకుందో అప్పటి నుంచి కొన్ని అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. అత్యంత వేడిగా ఉండే ఈ ఖతర్ దేశం క్లైమేట్లో ఎలా ప్రపంచ కప్ని నిర్వహిస్తారు అని అందరూ ప్రశ్నించారు. దానితో దీనిని నవంబర్ డిసెంబర్కి మూవ్ చేయడం జరిగింది. కేవలం 30 లక్షల జనాభా కలిగిన ఒక అతి చిన్న దేశం మరియు ఇప్పటి వరకు ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఆడని ఒక దేశం అతిపెద్ద దేశాలతో పోటీ పడి మరీ ఎలా ఆతిథ్యం ఇవ్వనుంది అని అందరిలో ఒక కుతూహలం. అయితే అరబ్ దేశాల గురించి మనకి తెలిసిందే, ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఎవ్వరూ ఊహించిన విధంగా ప్రపంచం ముందుకు వస్తారు, ప్రపంచాన్నే తమ వైపుకు తిప్పుకుంటాయి. ఉదాహరణకి దుబాయ్ని చూడొచ్చు. మన హైదరాబాద్ జనాభా కోటి, కానీ దుబాయ్ జనాభా కేవలం 30 లక్షలు మాత్రమే. కానీ ప్రపంచాన్నే తన వైపుకు తిప్పుకునేలా టూరిజంని డెవలప్ చేసింది. అలాగే సౌదీ అరేబియాని చూస్తే అసలు కలలో కూడా చూడని ఒక వింత ప్రాజెక్టుతో రాబోతుంది. అదే లైన్ సిటీ. ఇదొక వింత కట్టడం అని చెప్పుకోవచ్చు. 170 కిలోమీటర్ల పొడవున 0.5 కిలోమీటర్ ఎత్తున్న గోడతో దీనిని నిర్మించబోతున్నారు. ఇందులో 90 లక్షల మందికి ఆవాసం ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే వీధులు ఉండవు, కార్లు తిరగవు, దానివల్ల ఎలాంటి కాలుష్యం కూడా ఉండదు. 2030 నాటికి టార్గెట్గా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 380,000 మందికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే తమ దేశానికి 48 బిలియన్ డాలర్ల GDP యాడ్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 4 లక్షల కోట్ల రూపాయలు. మొత్తం ఈ ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టేది $500 బిలియన్. ఈ లైన్ సిటీలో 2 పొడవైన అద్దాల గోడలు 170 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మధ్యలో 2 గోడలకి 200 అడుగుల వెడల్పు ఖాళీ భాగం ఉంటుంది. అన్ని డైలీ సర్వీసులు కేవలం 5 నిమిషాల నడక దూరంలో ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. మొత్తం ఈ సిటీలో 3 భాగాలు ఉంటాయి. పైన భాగం నడక మార్గంలో వెళ్లే వారి కోసం, మధ్యలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఇల్లు, షాపులు మొదలైనవి ఉంటాయి. అలాగే అండర్గ్రౌండ్లో ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉంటుంది. ఇందులో హై స్పీడ్ రైల్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. అది ఒకవైపు నుంచి మరోవైపుకి కేవలం 20 నిమిషాల్లోనే తీసుకుని వెళ్ళగలదు. ఇలాంటి సూపర్ ఫాస్ట్ అరబ్ కంట్రీస్తో పోటీ పడాలంటే ఖతర్కి జాక్పాట్ తగలాల్సిందే. అలాంటిదే 2010లో వచ్చిన ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆతిథ్యం కోసం వేసిన బిడ్డింగ్. ఇప్పటి వరకు ఏ ముస్లిం లేదా అరబ్ దేశం కూడా ఇలాంటి అతిపెద్ద ప్రపంచ కప్ని నిర్వహించింది లేదు. ఇదే గొప్ప అవకాశంగా ఖతర్ దేశం భావించింది. ఖతర్ దేశం ఎలా సంపదను క్రియేట్ చేసుకుందో, ఎలా ప్రపంచానికి తన సత్తా చూపించిందో తెలుసుకునే ముందు మీరు కూడా మీకోసం సంపదను క్రియేట్ చేసుకోవాలన్నా, మీ బిజినెస్లో మీ కాంపిటీటర్స్ కంటే మీరు ఎక్కువ కాంపిటీషన్ బెనిఫిట్స్ పొందాలనుకున్నా, అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఇన్నాళ్ళు ఎలా సస్టైన్ అవుతూ వచ్చాయి అనేవి తెలుసుకోవడానికి ద లిటిల్ బుక్ దట్ బిల్డ్స్ వెల్త్ అనే ఆడియో బుక్ వినండి. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో సంపదను ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆర్థిక లాభాలు ఎలా పొందాలి అనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్థికంగా స్వేచ్ఛగా చేసుకోండి మరియు మీ సంపదను నిర్మించుకోండి. కుకు ఎఫ్ఎం ఇండియాలోనే లీడింగ్ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్. మనం గతంలో ఎలా అయితే ట్రెడిషనల్ పద్ధతిలో కంటెంట్ వినేవాళ్ళమో, ఆ రేడియో అనుభూతితో పాటుగా అనేక రకాల 10,000 గంటలకు పైగా బుక్స్ యొక్క కంటెంట్ని ఆడియో రూపంలో మన తెలుగులో అందిస్తుంది. కింద డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్లో పిన్ చేసిన లింక్ క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ SOQNP5917 అనే కోడ్ ఎంటర్ చేస్తే మొత్తం 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 399 రూపాయలు కాకుండా 199 రూపాయలకే వస్తుంది. సో కుకు ఎఫ్ఎం వారు మన డియర్ థింకర్ సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాన్స్ మిస్ కాకండి. ప్రతి వారం కొత్త కొత్త ఆడియో బుక్స్ వస్తూనే ఉంటాయి. మీ మనసుకు నచ్చింది వినండి. మీరు ఇప్పుడు చెప్పే విషయం వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్స్ కంటే అతి చిన్న దేశంలో జరుగుతున్న ఈ 2022 వరల్డ్ కప్ అత్యంత ఖరీదైనది. ఇప్పటిదాకా ఎన్ని ఫుట్బాల్ వరల్డ్ కప్స్ అయితే జరిగాయో వాటన్నిటినీ కలిపినా కూడా ఖతార్ వరల్డ్ కప్కి సరితూగలేవు. ఈ గ్రాఫ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఖతార్ ఈ వరల్డ్ కప్ పైన ఎంత ఖర్చు చేస్తుందో అని. ఖతార్ దేశం ఎప్పుడైతే ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు గెలుచుకుందో అప్పటి నుంచి రాత్రి పగలు అని లేకుండా కేవలం 8 ఫుట్బాల్ స్టేడియమ్సే కాదు, ఏకంగా ఒక సిటీనే నిర్మించేశారు దీనికోసం. ఫుట్బాల్ ఫ్యాన్స్ స్టేడియంకి చేరుకోవడానికి దోహా మెట్రోను కూడా స్టార్ట్ చేశారు. అలాగే వాళ్ళు ఉండటానికి లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్, క్రూయిజ్ షిప్స్, హోటల్స్, ఫ్యాన్ విలేజెస్ కూడా నిర్మించారు. మన తెలంగాణ రాష్ట్రం కంటే 10 రెట్లు తక్కువ ఏరియా కలిగిన చిన్న దేశం ఈ ఖతార్.
మీరు నమ్మలేరు, ఖతర్ దేశంలో పేదరికం 0%. ఒక యావరేజ్ ఖతర్ సిటిజన్ సంవత్సరానికి $128,000 సంపాదిస్తాడు. ఇండియన్ రూపీస్ లో అయితే అది సుమారు 1,00,000 రూపాయలు. దీనిని మనం సూపర్ పవర్ కంట్రీ అయిన అమెరికాతో పోలిస్తే ఖతర్ లో 2 రెట్లు అధికంగానే ఉంటుంది. అమెరికాలో సంవత్సరానికి అయితే యావరేజ్ సిటిజన్ $60,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. మిగతా అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ప్రపంచాన్ని తమ వైపు టూరిజంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటే ఖతార్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది? మిగతా అరబ్ కంట్రీస్ టూరిజం అట్రాక్షన్లో దూసుకుపోతున్నాయి. అది కువైట్లోని సీ సిటీ అయినా, సౌదీలోని లయన్ సిటీ అయినా, దుబాయ్ యొక్క పామ్ ఐలాండ్స్, లేదా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనం. ఇలా ప్రతి అరబ్ దేశం కొత్తగా ఆలోచించి టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ మరింత ధనిక దేశాలుగా మారుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఖతార్ దేశానికి దొరికిన గొప్ప అవకాశం 2022 ఫుట్బాల్ వరల్డ్ కప్. దీనికోసమే గత 10 సంవత్సరాలుగా వారానికి $500 మిలియన్ ని ఆ దేశం ఖర్చు పెడుతుంది. ఇండియన్ రూపీస్లో అది దాదాపు 4,000 కోట్లు. ఇప్పటిదాకా మొత్తం ఖతార్ సుమారు $230 బిలియన్ ని ఈ ప్రాజెక్ట్స్ కోసం ఖర్చు చేసింది. ఇది ఇండియన్ రూపీస్లో ఎంత అంటే దాదాపు 19,00,000 కోట్లు. ఈ ఫీఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ దేశం మొత్తం 8 వరల్డ్ క్లాస్ సోలార్ పవర్డ్ ఫుట్బాల్ స్టేడియమ్స్ ని తయారు చేసింది. వీటిని ఖతార్ రాజధాని అయిన దోహాకి అత్యంత సమీపంలో నిర్మించడం మరో తెలివైన విషయం. ఈ దేశంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కి ఇబ్బంది కలగకుండా ప్రతి స్టేడియంలో టాప్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ 8 స్టేడియంస్ యొక్క డీటెయిల్స్ మరియు వాటిలో ఉండే అల్ట్రా లగ్జరీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. నంబర్ 8, అల్ బైత్ స్టేడియం. ఈ 2022 ఫీఫా వరల్డ్ కప్లో మొట్టమొదటి మ్యాచ్ ఇక్కడే జరుగుతుంది. మొత్తం 63,000 మంది ఒకేసారి చూడగలిగే ఈ స్టేడియం పైకప్పు కేవలం ఒకే ఒక బటన్తో క్లోజ్ అయిపోతుంది. ఈ స్టేడియం లోపల ఒక షాపింగ్ సెంటర్తో పాటు ఒక 5-స్టార్ హోటల్ కూడా ఉంది. అందులో నుంచి మ్యాచ్ని బెస్ట్ వీలో చూస్తే ఎంజాయ్ చేయొచ్చు. నంబర్ 7, అల్ జనాబ్ స్టేడియం. బ్రిటిష్ ఇరాకీ ఆర్కిటెక్ట్ అయిన జాహా అడిన్ ఈ స్టేడియంను డిజైన్ చేశారు. ఈవిడ బీజింగ్ డాక్సింగ్ ఎయిర్పోర్ట్, లండన్ ఒలింపిక్ సెంటర్ డిజైన్స్కి వరల్డ్ ఫేమస్. ఈ స్టేడియంస్ని ఒక సెయిలింగ్ బోట్ ఆకారంలో నిర్మాణం చేశారు. లోపల కూర్చున్న ఆడియన్స్ ఒక పెద్ద పడవలో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది. నంబర్ 6, అహ్మద్ బిన్ అలీ స్టేడియం. ఈ స్టేడియం ఖతర్ దేశం యొక్క కల్చర్ని తెలియజేస్తుంది. నంబర్ 5, అల్ తుమమ్మా స్టేడియం. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ స్టేడియంని ఇస్లాం పీపుల్ వేసుకునే టోపీ ఆకారంలో నిర్మించడం. నంబర్ 4, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం. దీని నిర్మాణం ఒక డైమండ్ని పోలి ఉండటంతో దీనిని డైమండ్ ఇన్ ద డెసర్ట్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ స్టేడియం డిజైన్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది సూర్యుడి మూమెంట్ బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. నంబర్ 3, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం. దీనినే నేషనల్ స్టేడియం అని కూడా పిలుస్తారు. దీనిని 1976లోనే నిర్మించారు, కానీ ఫీఫా వరల్డ్ కప్ కోసం మళ్ళీ రీడిజైన్ చేయడం జరిగింది. నంబర్ 2, లుసైల్ ఐకానిక్ స్టేడియం. గల్ఫ్లో ఫీఫా వరల్డ్ కప్ కోసం తయారు చేసిన బిగ్గెస్ట్ స్టేడియం ఇదే. ఈ స్టేడియంలో మొత్తం సీటింగ్ కెపాసిటీ 80,000 మంది. ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇక్కడే ఆడబోతున్నారు. దీనిని ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ డిజైన్ చేశారు. వీళ్ళు మోర్ లండన్, టెఫల్గర్ స్క్వేర్, మిలీనియం బ్రిడ్జ్, ఇంకా లండన్ సిటీ హాల్ను కూడా డిజైన్ చేశారు. ఈ స్టేడియంని ఖతార్ దేశపు ట్రెడిషనల్ హ్యాండ్క్రాఫ్ట్ బౌల్ ఆకారంలో నిర్మించడం విశేషం. ఇక నంబర్ 1, స్టేడియం 974. ఇది ఒక వెరైటీ స్టేడియంగా పేరు పొందింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్పోర్టబుల్ స్టేడియం. ఎందుకంటే ఈ స్టేడియం వాల్స్ లోపల షిప్పింగ్ కంటైనర్స్ని పెట్టి నిర్మించడం జరిగింది. మొత్తం 974 కంటైనర్స్తో ఈ స్టేడియంని డిజైన్ చేశారు. అన్ని నంబర్స్ ఉండగా 974 ఎందుకంటే 974 అనేది ఖతార్ యొక్క ఇంటర్నేషనల్ డైలింగ్ కోడ్. అయితే ఇందులో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేడియం సముద్రం పక్కనే ఉండటంతో ఎలాంటి కూలింగ్ సిస్టమ్ అవసరం లేకుండానే దీన్ని నిర్మించారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక్కసారి ఫీఫా వరల్డ్ కప్ అయిపోయిన వెంటనే మొత్తం స్టేడియంని డిస్మాంటిల్ చేసేస్తారు. ఇప్పుడున్న అరబ్ కంట్రీస్లో దుబాయ్, సౌదీ, కువైట్ ప్రపంచానికి తమ ఘనత చాటుకున్నాయి. ఇప్పుడు వీటికి ఏమాత్రం తీసిపోకుండా ఖతార్ తన వైభవాన్ని ప్రపంచానికి మరికొన్ని రోజుల్లో ఆవిష్కరించనుంది. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.